ఫ్రెండ్స్ అందరికీ, నేనే శ్రీహిత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక ఫోల్డర్, ఇంకా డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. నా దగ్గర ల్యాప్టాప్ అయిన ఉంది. దేంట్లో వస్తే మౌస్లో ఒక రైట్, ఇక్కడ ఒక క్లిక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, మీరు మౌస్లో ఏది ఉంటే అది నొక్కొచ్చు. నేను నొక్కేశాను, చూడండి. ఇక్కడ న్యూ అని ఒక ఆప్షన్ వస్తుంది, దాని పక్కన ఇట్లా నిల్చోండి. ఒకటి వస్తుంది, ఇగోండి, ఇక్కడ ఫోల్డర్ అని మీ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, అని నొక్కండి. ఒక ఫోల్డర్ వచ్చేసింది, చూడండి. ఇప్పుడు మనము ఒక డాక్యుమెంట్ క్లియర్ మళ్ళీ చేసుకోవాలంటే మళ్ళీ ఆ బటన్ నొక్కండి. మౌస్ దగ్గర చెప్పాను కదా, ఇక్కడ నొక్కండి. ఇప్పుడు మళ్ళీ మీకు ఒక న్యూ నొక్కండి. ఇక్కడ చూస్తే టెస్ట్ డాక్యుమెంట్ అని ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. టెస్ట్ డాక్యుమెంట్ చూసారా, నొక్కండి. చూడండి, ఒక డాక్యుమెంట్ వచ్చింది. మీరు దీంట్లో ఏదైనా టైప్ చేసుకోవచ్చు, చూడండి. నొక్కేశా, చూడండి. మీరు దీంట్లో ఏదైనా టైప్ చేసుకోవచ్చు, చూడండి. ఏమైనా టైప్ చేసుకోవచ్చు, చూడండి. ఆగండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఆగండి, 1 మినిట్. చూడండి, కనబడుతుందా? వచ్చింది. ఆగండి, ఇగోండి వస్తుంది, చూడండి. ఏమైనా వస్తుంది. మేము ఇది ఎక్షన్ ఒకేసారి, ఇది మొత్తం ఈ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకేనా? బాయ్, సీ యూ.